अध्यक्षता विनियोगिंचिन मन राष्ट्र अध्यक्षुडु वेंकटेश गारिकि सगौरव वंदनम्। తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ బిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ హరిదో వైద్యుల సంఘం సభ్యులందరికీ సంఘం తరఫున మరియు నా తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హాజరైనందున వారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సంఘానికి జిల్లా మహేష్ బాలకృష్ణారెడ్డి స్టేజ్ పైకి రావాలి। అదేవిధంగా జిల్లా కార్యదర్శులు ఉమ్మడి మహబూబ్నగర్, అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కొత్తగూడెం అధ్యక్ష కార్యదర్శులు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ సంఘం కూడా మహిళలకు ప్రాధాన్యత లేకుండా ఉన్న సంఘాలు ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్ర అనుబంధ సంఘంలో ప్రత్యేకంగా ఒక మహిళలకు స్థానం ఏర్పాటు చేసి ఆ స్థానంలో మహిళా మహిళలు కూడా ముందుండం, తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మేము పోరాడడం, అదేవిధంగా ఆర్ఎంపీ బిఎంపీ హక్కుల గురించి కూడా మేము పోరాడడానికి ముందున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ బిఎంపీ సిపిఎంపీ మహిళా విభాగం అధ్యక్షులు కార్యదర్శులు స్టేడియంకి రావాలని కోరుకున్నాం। కార్యదర్శి గారు స్టేడియంకి రావాలి, అదేవిధంగా భారతదేశ వ్యవస్థలో
మన యూనియన్ ని ఖమ్మం జిల్లాలో బలపేత చేయడానికి కృషి చేస్తున్నాము. అలాగే సమస్యలు జనాభా ఉన్నా అన్నింటినీ అభివర్ణించి మా జిల్లా వెనక ముందుకే పోతున్నాను. ఎక్కడ జిల్లా ప్రయోజనం అనుకుంటున్నా మన వచ్చిన కరోనా బాధితులలో మన ఆరుగురు జనాభా చనిపోయారు. వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది చనిపోయిన డాక్టర్లు చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు మన యూనియన్ తరఫు నుంచి పెద్దలు కొంచెం హెల్త్ కార్డ్ విషయంలో కూడా కొంచెం చొరవ చూసుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు వెంకటయ్య గారికి, మరి యూనియన్ జిల్లా నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు, ఆరోగ్య మహిళా అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ఎంత పోరాటం చేసినా ఎంత చేసినా అని మన వెంకటరెడ్డి గారు మన ముందుని ఎంత ఉద్దేశంగా ఇప్పటి మన పరిస్థితులు రోజు రోజుకు భయంతో మనకు కాలం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ భయాన్ని నెట్టేయడానికి మనకు ముందున్నారు సార్ వెంకటరెడ్డి గారు. ఒక్క దేశంపై మనం ముందుకెళ్తున్నాం తప్ప ఎవరు కూడా మనకు సహకరించే పరిస్థితులు, ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు సహకరించే పరిస్థితి కనిపిస్తలేదు. ఆ విషయాన్ని మనకు చేకూర్చేదాకా సార్ మనకు అండదండగా ఉండి ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకం సాధిస్తుంటే సార్ పట్టుదల కృషి చూసుకుంటే మనలో పెరుగుతుంది. అది సాధించుకోవడానికి మనం అందరం ఖచ్చితంగా మనం సార్ వెళ్తారని సార్ ముందు మనము విషయం సాధించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. సార్ యొక్క గౌరవాన్ని మనము పెంచుతూ తనకు అందదండగా ఉంటూ మనకున్న సమస్యలను సార్లు ఇప్పటికప్పుడు వివరిస్తూ మనకు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా స్పందించేటువంటి వ్యక్తి మనకు ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతం. సంఘం ఆలోచనతో సంఘానికి సహకరించినప్పుడు సంత లాభం కొంత మానుకొని సంఘానికి సహకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇది ఒక్కటి క్యాలెండర్ ఆవిష్కరణ కాదు, ఏ మీటింగ్ అయినా నా ఒక్కరితో సాధ్యం కాదు. ఎందుకంటే నాకు కూడా అండదండగా ఒక 10 మంది ఉండి ఈ విధంగా ముందు పోదామని వాళ్ళ సలహా సూచనలు చూసుకునే ముందు పోతున్నాం. కాబట్టి వాళ్ళను కూడా ప్రత్యేకంగా ఈ రోజు నాడు స్టేట్మెంట్ పిలవడం జరుగుతుంది. మన సంఘానికి మీరు ఎంతో సేవ చేసినటువంటి డాక్టర్ వెంకటరెడ్డి గారికి మరియు స్టేట్ పైన కూర్చున్న ప్రజలందరికీ, నాతో ఆర్ఎంపీ ఎంపీ సార్ డాక్టర్ అందరికీ మరియు మహిళా డాక్టర్ అందరికీ నాకు నమస్కారం. ఒక సంవత్సరం మనం అందరము ప్రాక్టీస్ చేస్తున్నామంటే మేము చాలా రోజుల నుంచి నేనంటే 70 సంవత్సరం చేస్తుంది, 50 సంవత్సరాలు ప్రాక్టీస్ అవుతుంది. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో గవర్నమెంట్ నుంచి ప్రతి కూడా వచ్చిన దాంట్లో మనం నెప్పుకుంటూ వచ్చినాం అంటే చాలా పెద్దమాట. అయితే దీనికి ఏమిటంటే ఇప్పుడు నా డాక్టర్ నాకు కొన్ని రోజుల నుంచి ఎన్నో సమస్యలు కొత్త పేపర్లు అవుతున్నాం, మన వాట్సాప్లో కూడా పెడుతున్నాము. అట్లాంటి పనులు చేయొద్దు. కనీసం మనం ఏం పని చేస్తున్నాము, మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం, మనం సంపాదించుకోవాలి, మన బాధ్యులను రట్టుకోవాలి, పది మందులు పంచిపేట తెచ్చుకోవాలి. మరి ఓ ఆరోగ్య డాక్టర్ అంటే ఊరికి ఒక దేవుడి మాదిరిగా, ఒక గురువు మాదిరిగా, ఒక పెద్ద మాదిరిగా, చిన్న ఇట్లా ఊరి నుంచి వెళ్తున్నాం అంటే పది మంది నమస్కారం పెట్టేస్తుంటారు. కానీ మనం మన డాక్టర్ కొంతమంది చెడుగా తెచ్చుకొని అందరి నకిలీ డాక్టర్ గారి పేరు తెచ్చారు. అది చాలా తప్పు. ఆ రకంగా నడవకుండా మంచి పక్కన నచ్చి మంచి జ్ఞానంతో మంచి నడక నచ్చి మన పెద్దల పేరు తెచ్చుకోవాలి, మన మంచి పేరుతో బతకాలని అభ్యర్థి లాంటి లీడర్ మనం దొరకదు. ఎందుకంటే ఎన్నో ఎన్నికలు అని అవి కనిపించకుండా పోతున్నాయి. వెంకటరెడ్డి గారు ఏంటంటే కార్యకలాపాలు ఎన్నెన్నో చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇంట్లో వారి అబ్బాయి చనిపోయినప్పుడు కూడా యాక్టివ్ గా పనిచేసి ఆయన ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మన యూనియన్ ముందుకు నడిపించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఆయన దుఃఖాన్ని మింగుకొని మన యూనియన్ ముందుకు నడిపించారు. ఎన్ని సాధక బాధకాలు ఉన్నా కానీ అతను యూనియన్
मध्य जगह संघटन रोटे विषय इकंदर